జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటన సందిగ్ధంగా మారింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టి నుంచి పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించాలి. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో భీమవరం పర్యటన రద్దు చేసుకున్నారు. అమలాపురంలో కూడా హెలిప్యాడ్ ఏర్పాటుకు ఆర్ఎన్బిఆర్ ఇబ్బందులు పెడుతోందని జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హెలికాప్టర్లో పర్యటనలకు వెళ్లి రాత్రికి తిరిగి అమరావతి చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల కసరత్తు చేపట్టాల్సి ఉన్నందున రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని భావించారు. అయితే పలు ప్రాంతాలు హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతులు నిరాకరించడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనపై సందిగ్ధత నెలకొంది. పవన్ పర్యటనలను రీషెడ్యూల్ చేస్తున్నట్టు సమాచారం. నేడు వసంత పంచమి కావడంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీ తెలంగాణలోని దేవీ ఆలయాలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలతో అక్షరాభ్యాసం చేయించేందుకు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూ కట్టారు. బాసరతో పాటు వర్గల్ ఏపీలో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ను సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన అవినీతిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తామని తేల్చిచెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరందలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరిచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్. అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో కేసీఆర్ సభ పెట్టారని విమర్శించారు. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డలో పర్యటించడంపై మండిపడ్డారు. ప్రజలకు లాభం చేసే పనులు చేయాలి కానీ రాజకీయం కాదన్నారు. కృష్ణా ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ కేఆర్ఎంబీకి అప్పగించొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ను కోరారు. నీళ్లు కాజేద్దామనుకునే స్వార్థపరులకు నల్గొండ సభ ఓ హెచ్చరిక అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా కొట్లాడతానే తప్ప పిల్లిలా ఉండరన్నారు. మేడిగడ్డ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతోందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీని ఆపేసి మరీ మేడిగడ్డ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డపై సీబీఐ విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు ఆయన. కృష్ణా ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ కూడా రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. వైసీపీ మేనిఫెస్టోను ఈ నెల 18న ప్రకటించనుంది. 18న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలోనే జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ప్రజలు, వైసీపీ కార్యకర్తలకు సీఎం జగన్ కీలక సందేశం ఇస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు ఆయన. ఏపీ రాజధాని అంశంపై మరో వాదన తెరపైకొచ్చింది. హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ పార్టీ నాయకత్వం దీనిపై చర్చిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డికి అవగాహన ఉందా లేదా అంటూ ప్రశ్నించారు ఆ పార్టీ నేత సత్యకుమార్. పరిపాలన రాజధాని అని చెప్పుకుంటోన్న విశాఖలో ఒక్క భవనమైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటే మంచిదేనన్నారు. టీడీపీలో అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. టికెట్లు ఆశిస్తున్న నేతలు అమరావతిలోని చంద్రబాబు ఇంటికి క్యూ కట్టారు. కన్నా లక్ష్మీనారాయణ, బీటెక్ రవి, కందుల నారాయణరెడ్డి, దామర్చర్ల జనార్దన్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. సత్తెనపల్లిలో కోడెల శివరాం తీరుపై చంద్రబాబుతో కన్నా చర్చించినట్టు సమాచారం. కోడెల శివరాం వ్యవహారం తనను ఇబ్బంది పెడుతోందని కన్నా చెప్పారని తెలుస్తోంది. కందుల నారాయణరెడ్డి మార్కాపురం టికెట్ ఆశిస్తున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హైకమాండ్ పెద్దలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కళ్యాణదుర్గం టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో రంగయ్యెక్కించారన్నారు. ఈ విషయంలో త్వరలోనే వైసీపీ అధిష్టానాన్ని కలుస్తానన్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామన్నారు ఏపీ సీఎం జగన్. క్రీడలను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన ఆడుదాం ఆంధ్ర టోర్నీ మంగళవారం ముగిసింది. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మట్టిలో మాణిక్యాలకు సరైన శిక్షణ ఇవ్వగలిగితే అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయగలమన్నారు సీఎం జగన్. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 14 మందిని ఎంపిక చేశామన్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తామన్నారు. తిరుపతి ఎస్వి జూలో పెద్ద పులుల సంతానోత్పత్తిని పెంచేందుకు లక్నో నుంచి బెంగాల్ టైగర్స్ ను తీసుకొస్తున్నారు. నంద్యాలలో గతేడాది మార్చిలో తల్లి నుంచి దూరమైన 4 పెద్ద పులి పిల్లలను ఎస్వి జూ పార్క్ కు తరలిస్తే వాటిలో ఒకటి చనిపోయింది. మిగిలిన 3 ఆడ పులులు పెరిగి సురక్షితంగా ఉన్నాయి. వీటి సంతానోత్పత్తి కోసం లక్నో నుంచి 2 బెంగాల్ టైగర్లను తీసుకొస్తున్నారు అధికారులు. 1-2 రోజుల్లో అవి ఎస్వి జూకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతమైంది. ఆయన బినామీలుగా ఉన్న భరత్ సత్యనారాయణ భరణీలకు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు నిలిపివేయాలని ఇప్పటికే కలెక్టర్కి లేఖ రాసింది ఏసీబీ. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ జరుగుతోంది. మరోవైపు శివ బాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది. తెలంగాణలో ఏసీబీకి మరో అవినీతి తిమింగళం చిక్కింది. 30 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ. పట్టాదారు పాస్ బుక్ జారీ చేసేందుకు 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు సత్యనారాయణ. దీంతో ఏసీబీకి సమాచారం ఇచ్చాడు బాధితుడు. రంగంలోకి దిగిన అధికారులు డ్రైవర్ బద్రీ ద్వారా లంచం తీసుకుంటూ ఉండగా తహసీల్దార్ ను పట్టుకున్నారు. బదిలీ అయిన చివరి రోజు సంతకం చేసి లంచం తీసుకున్న తహసీల్దార్ నుంచి 10 లక్షల రూపాయల నగదు, 20 లక్షల రూపాయల చెక్ ను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్తో పాటు అతడి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.